స్వర్ణకారుల సమస్యల సాధన కోసం ఈ నెల 4 సోమవారం రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని స్వర్ణకారులు అధిక సంఖ్యలో తరలి రావాలని స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులు రంగు శ్రీనివాస్, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి పూర్ణాచారి విజ్ఞప్తి చేశారు. స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి 250 కోట్ల రూపాయలు కేటాయిస్తానని సీఎం కేసీఆర్ 2017లో ఇచ్చిన హామీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్వర్ణకార భవనంలో శనివారం పెద్దపల్లి స్వర్ణకార సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణకారుల సమస్యలపై చర్చించారు. అనంతరం స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులు రంగు శ్రీనివాస్, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి పూర్ణాచారి మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో స్వర్ణకారుల జీవితాలు దుర్భరంగా మారాయని అన్నారు. స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి 250 కోట్ల రూపాయలు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ 2017లో ఇచ్చిన హామీ నేటికి అమలుకు నోచుకోలేదని తెలిపారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారితో పాటు 20 మంది స్వర్ణకారులు తెలంగాణ ఉద్యమంలో అమరులయ్యారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. దీనితో చేతివృత్తుల ద్వారా తయారయ్యే కళాత్మకమైన ఆభరణాలు ప్రజలకు దూరం అవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. స్వర్ణకారులను ఆదుకునే ప్రభుత్వాలను అందిస్తామని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేనట్లయితే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్, మా విశ్వబ్రాహ్మణ్యులు, అలాగే తన చావుతో మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేసిన శ్రీకాంతాచారి గారు కూడా మా స్వర్ణకారులే. ఇలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మా విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు అనేక విధాలుగా కృషి చేశారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు తెలంగాణలో మా స్వర్ణకారులకు మంచి రోజులు వస్తాయని భావించి తెలంగాణ ఉద్యమంలో ముందు భాగంలో ఉన్న మా స్వర్ణకారులకు ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చిన్న చూపు చూస్తున్నారు. 9 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ప్రభుత్వాలు ఇంతవరకు మమ్మల్ని కన్నెత్తి చూడడం లేదు. ఏదైతే 2017 సంవత్సరంలో స్వర్ణకారులకు 200 కోట్లు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి గారు, వారి హామీ ఇంతవరకు కూడా హామీగానే ఉంది. ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయి కూడా మాకు ఇచ్చిన దాఖలా లేవు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనైనా ఇప్పుడు మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనైనా చేతివృత్తులను ప్రోత్సహించిన ప్రభుత్వాలు ఈరోజు కార్పొరేట్ వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉంటూ వారికి ప్రోత్సాహకాలు అందిస్తూ తరతరాలుగా కుల వృత్తులను నమ్ముకున్న స్వర్ణకారులకు మాత్రం మొండి చేయి చూపిస్తున్నారు. ఇప్పటికైనా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా స్వర్ణకారులను గుర్తించి మాకు ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్వర్ణకార సంఘం ఒక 5 అంశాలు మేనిఫెస్టోగా పెట్టి ఈ రాబోవు ఎన్నికలలోపు మాకు ఈ 5 అంశాలపై ఒక ప్రత్యేకమైన హామీని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇందులో భాగంగా రాష్ట్ర స్వర్ణకారం ఇచ్చిన పిలుపులో భాగంగా మేము రేపు సెప్టెంబర్ 4 సోమవారం నాడు పెద్దపల్లి పట్టణంలోని స్థానిక మసీద్ చౌరస్తాలో నిరాహార దీక్ష చేయబోతున్నాము. ఈ నిరాహార దీక్షకు పెద్దపల్లి జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లోని స్వర్ణకార సోదరులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం కోసము విశ్వబ్రాహ్మణులు 21 మంది చనిపోయినారు. జయశంకర్ సిద్ధాంతాలు కావచ్చు, శ్రీకాంతాచారి త్యాగం వల్ల తెలంగాణ సిద్ధించిన సందర్భంలో మేము విశ్వబ్రాహ్మణుల స్వర్ణకారులం అనుకున్నాం. ఏంటంటే వృత్తులు బాగుంటాయి, మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నాం. కానీ ఇవాళ బంగారు తెలంగాణ అని చెప్పబడుతున్నటువంటి తెలంగాణలో కార్పొరేట్ జ్యువెలరీ వ్యవస్థ ప్రబలిపోయి అనేక మున్సిపాలిటీలలో, జిల్లా హెడ్ క్వార్టర్లలో వారు మోసపూరిత ప్రకటనలతోని ప్రజలను మభ్యపెట్టే విధంగా ఇవాళ వాళ్ళు వ్యాపారం చేస్తూ ఏండ్ల పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి ఈ స్వర్ణకారులు చేతివృత్తితోని తన నైపుణ్యంతో కళాత్మకంగా చేసేటటువంటి ఆభరణాలను ఇవాళ ప్రజలకు దూరం చేసేటటువంటి సందర్భం వచ్చింది. ప్రభుత్వాలు ఖచ్చితంగా కార్పొరేటు జ్యువెలరీ వ్యవస్థలను నియంత్రించాలి. అదేవిధంగా స్వర్ణకారులకు వృత్తిని కల్పించే విధంగా వారి పథకాలు చేపట్టాలని ఇవాళ మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 250 కోట్ల రూపాయలు ప్రకటించి 4 సంవత్సరాలు కావస్తుంది, కనీసం ఇప్పటివరకు 1 రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. మేము ఇప్పటికైనా ఎదురు చూస్తూ ఉన్నాం, ఇంకొక 2 నెలల కాలపరిమితి ఉంది. అయ్యా, ముఖ్యమంత్రి గారు మీరు స్పందించి స్వర్ణకారులను ఆదుకోవాలి, మీరు చెప్పినటువంటి 250 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని మేము కోరుతూ ఉన్నాం.
20 మంది స్వర్ణకారులు గత 6 నెలల కాలంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి వాటి మీద కూడా మీరు అధ్యయనం చేయాలి. మరి స్వర్ణకార వృత్తిని బాగుపరచడం కోసము మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేసి కొత్త పథకాలు రూపొందించాలి. కార్పొరేట్ జ్యువెలర్స్ వ్యవస్థను తట్టుకునే విధంగా ఆధునాతన పనిముట్లు కూడా మాకు మంజూరు చేసే విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. ఎవరైతే స్వర్ణకారులను విశ్వబ్రాహ్మణులను పట్టించుకుంటారో ఆ ప్రభుత్వాలకు అండగా ఉంటాం, ఆ ప్రభుత్వాలను గెలిపిస్తాం. కానీ మమ్మల్ని విశ్వరించినటువంటి పార్టీలను తప్పనిసరిగా మేము అపజయం పాలు చేస్తాం. ఒక విషయం మాత్రం స్పష్టం, అందరూ బాగుండాలి, సమాజం బాగుండాలి, ప్రభుత్వాలు బాగుండాలి, పార్టీలు బాగుండాలి, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కూడా బాగుండాలనేటువంటి జాతి విశ్వబ్రాహ్మణ జాతి. కానీ జాతికి అన్యాయం దొరికితే మాత్రం తప్పనిసరిగా శాపం పెడతాం, ఆ ప్రభుత్వాలు కూలిపోవాలని చెప్పేసి మేము కోరుకుంటాం. స్వర్ణకాలను ఆదుకునే విధంగా ఇప్పటికైనా స్పందించాలని 4వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణులు ఒకరోజు నిరాదీక్ష చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు పట్టించుకోకపోతే మాత్రం హైదరాబాద్లో పెద్ద ఎత్తున సెప్టెంబర్ చివరాంతంలో ఖచ్చితంగా మరొక పెద్ద కార్యక్రమం చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ రామోజీరాజు, పట్టణ అధ్యక్షులు విజయగిరి శ్రీనివాస్, వెంకట నరసయ్య, మడుపు రామ్ నరసయ్య, దేవరకొండరాజు, సంగోజు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.